जीके बै बीके यूट्यूब चैनल एर्पाटु चेयडंलो प्रधान उद्देश्यं ग्रामीण प्रांतंलो उन्नटुवंटि निरुद्योग युवतकु विविध सब्जेक्टुल्लो విస్తృతమైనటువంటి సమాచారాన్ని అందించాలని ఈ యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగినది. అయితే మీ అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయగలరు. అయితే త్వరలో నిర్వహించేటువంటి ఆర్ఆర్బి కానీ ఎన్టీసీపీ కానీ తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ని నిర్వహించబోతున్నారు. ఇలాంటి ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి 74 రాజ్యాంగ సవరణ చట్టం గురించి ప్రధానమైనటువంటి అంశాలు కూడా రావడానికి మెండుగా అవకాశం ఉంది. పోటీ పరీక్షలు పాల్గొనే అభ్యర్థులు వీటి మీద దృష్టి సారించి ఈ అంశాన్ని గ్రహించగలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ 74 రాజ్యాంగ సవరణ చట్టము. దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే, భారతదేశంలో పరిపాలన విధానాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే, మన దేశంలో మొట్టమొదటిసారి విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రాచరిక వ్యవస్థ ఏంటంటే మౌర్యులు. మౌర్యుల కాలంలోనే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా విస్తృతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి పరిపాలన విధానాన్ని మనం చూసినాం. అంతకుముందు చూసినట్లయితే సింధు నాగరికత కూడా పట్టణ పరిపాలన వ్యవస్థ ఉన్నదని మనం చరిత్రలో చదువుకోవటం జరిగింది. ఆ విధంగా పట్టణ పరిపాలన అందించినటువంటి వ్యవస్థ ఏంటంటే సింధు నాగరికత కాలము. అదేవిధంగా మౌర్యుల కాలంలో కూడా మనకి పట్టణ పరిపాలన వ్యవస్థ గురించి తెలుస్తుంది. మౌర్యుల కాలంలో మొదటి చంద్రగుప్తుని కాలంలో మొదటి చంద్రగుప్తుని యొక్క ఆస్థాన పండితుడైనటువంటి మెగస్థనీస్ ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రాయటం జరిగినది. ఈ మెగస్థనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథంలో కూడా పరిపాలన వ్యవస్థ, పట్టణ పరిపాలన వ్యవస్థ కూడా కనపడుతుంది. ఈ విధంగా పట్టణ పరిపాలన అందించినటువంటి వ్యవస్థలు ఏంటంటే సింధు నాగరికత, అదేవిధంగా మౌర్యుల కాలము. మౌర్యుల కాలంలో మెగస్థనీస్ ఇండికా అనేటువంటి గ్రంథం మనకి పట్టణ పరిపాలన గురించి తెలియజేస్తుంది. అయితే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో మన దేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో భాగంగా పట్టణ పరిపాలనలో భాగంగా మొట్టమొదటి మున్సిపాలిటీని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1687 సంవత్సరంలో మద్రాసు మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1726 సంవత్సరంలో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలుగా మద్రాసుని, బొంబాయిని, కలకత్తాని పూర్తి స్థాయి మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో భాగంగా 1919 మాంటించేశ్వర్ సంస్కరణలు కానీ, 1935 భారత ప్రభుత్వ చట్టం కానీ, ఈ చట్టాలు కూడా స్థానిక స్వపరిపాలన వ్యవస్థ గురించి వివరించడం జరిగినది. అదేవిధంగా స్థానిక సంస్థల పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి అంశంలోకి బ్రిటిష్ ప్రభుత్వము 1907 సంవత్సరంలో రాయల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాయల్ కమిషన్ని ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే చార్లెస్ హబ్ హౌజ్ నేతృత్వంలో ఈ రాయల్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి నివేదిక అనుసారం భారతదేశంలో స్థానిక సంస్థల ఏర్పాటు జరిగిందని చెప్పచ్చు. అయితే మున్సిపాలిటీ అనేటువంటి ఆంగ్ల పదము మున్సిపం లేదా మున్సిపియం అనేటువంటి రోమన్ పదం నుంచి వచ్చింది. మున్సిపల్ అనేటువంటి ఆంగ్ల పదము, మున్సిపల్ అనే ఆంగ్ల పదము మున్సిపియం లేదా మున్సిపం అనేటువంటి రోమన్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ పోటీ పరీక్షలో పాల్గొనే అభ్యర్థులు ప్రధానంగా గుర్తించాల్సిన అంశం ఏంటంటే మున్సిపల్ అనేటువంటి ఆంగ్ల పదము ఏ పదం నుంచి వచ్చిందంటే రోమన్ పదం అయినటువంటి మున్సిపియం, అదే మున్సిపం అనేటువంటి రోమన్ పదం నుంచి వచ్చింది. మున్సిపియం లేదా మున్సిపం అంటే సంఘటితత్వం అని అర్థం. సంఘటితత్వం రోమన్ పదానికి అర్థం ఏంటంటే, మున్సిపం అనేటువంటి రోమన్ పదానికి అర్థం అంటే సంఘటితత్వం అనేటువంటి పదం అర్థము. అయితే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 1985 సంవత్సరంలో పట్టణ పరిపాలన వ్యవస్థకి, మున్సిపాలిటీ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని
65వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది 1985వ సంవత్సరం. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం జరగలేదు, దీనితో ఈ బిల్లు రద్దయింది. అయితే 65వ రాజ్యాంగ సవరణకి కొన్ని మార్పులు చేర్పులు చేసి 1991వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసరావు 1992వ సంవత్సరంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టంగా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటంతో 1974వ రాజ్యాంగ సవరణ చట్టము 1993వ సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగింది. అందుకోసమే 1973వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని భారత రాజ్యాంగంలో 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 9 క్లాజ్ ఏలో 243 క్లాజ్ ఓ నుండి 243 జెడ్ జి ఆర్టికల్ మధ్య 18 అధికార విధులతో 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచు. మళ్ళొక్కసారి వినండి, 74వ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలో 12వ షెడ్యూల్లో 9 క్లాజ్ ఏ భాగంలో, అదేవిధంగా 243 క్లాజ్ ఓ నుండి 243 క్లాజ్ జెడ్ జి ఆర్టికల్ మధ్య ఈ ఆర్టికల్ని పొందుపరచడం జరిగింది. మున్సిపాలిటీలకు మొత్తం ఎన్ని అధికారాలు ఇవ్వడం జరిగిందంటే 18 రకాల అధికారాలు ఇవ్వడం జరిగినది. దానిలో భాగంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి పట్టణ పరిపాలన ఉన్నాయంటే దాదాపుగా కొన్ని రకాల పట్టణ పరిపాలన వ్యవస్థలు, దానిలో భాగంగా ప్రధానమైనటువంటి మొట్టమొదటిది మెట్రోపాలిటన్ నగరం. ఇక్కడ మెట్రోపాలిటన్ నగరం అంటే 10 లక్షల జనాభాకు పైబడినటువంటి జనాభా ఉన్నటువంటి నగరాన్ని మెట్రోపాలిటన్ నగరం అంటారు. ఈ విధంగా ఏ నగరంలో అయితే అత్యధిక జనాభా 10 లక్షలకు పై మించి ఉంటారో ఆ జనాభాని ఆ నగరాన్ని పరిపాలించడం కోసం ఏర్పాటు చేసినటువంటి పరిపాలన విభాగాన్ని మెట్రోపాలిటన్ సిటీ అని అంటారు. అయితే ప్రస్తుతం మన భారతదేశం వ్యాప్తంగా మొత్తం ఎన్ని మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయంటే 35 మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయి. ప్రధానంగా మెట్రోపాలిటన్ సిటీలు అంటే భారతదేశంలో ముంబై, ఢిల్లీ, చెన్నై, కలకత్తా, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయి. ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీలు మన భారతదేశంలో మొత్తం 35 ఉన్నటువంటి అంశాన్ని పోటీ పరీక్షలు పాల్గొనేటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీల తర్వాత నగర కార్పొరేషన్. ఇక్కడ నగర కార్పొరేషన్ అంటే 3 లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్నటువంటి వాటిని నగర కార్పొరేషన్ అంటారు. వీటి పరిపాలన కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థని నగర కార్పొరేషన్ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నగర కార్పొరేషన్ తర్వాత మున్సిపాలిటీలు, వీటిని పురపాలక సంఘాలు అంటారు. పురపాలక సంఘాల యొక్క జనాభా 5000 నుంచి 25000 వరకు ఉంటే దాన్ని పురపాలక సంఘం అంటారు. ఈ విధంగా పురపాలక సంఘాన్ని పరిపాలన కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా నగర పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ నుంచి నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలని నగర పంచాయతీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జనాభా 5000 నుంచి 25000 వరకు ఉంటే దీన్ని నగర పంచాయతీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరొక పరిపాలన విభాగం ఏంటంటే కంటోన్మెంట్ బోర్డు. ఇక్కడ కంటోన్మెంట్ బోర్డులో ఎలాంటి పరిపాలన ఉంటుంది, ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందంటే భారతదేశంలో ఎక్కడైతే సైనిక స్థావరాలు ఉన్నాయో ఆ సైనిక స్థావరాలు ఉన్నటువంటి ప్రదేశంలో నివసించేటువంటి ఆ నివాస ప్రాంతాన్ని పరిపాలించడం కోసం కంటోన్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడం. భారతదేశంలో ప్రస్తుతం 64 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నవి. 1924 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోనే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కంటోన్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కంటోన్మెంట్ బోర్డుని ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందంటే సైనిక స్థావరాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కంటోన్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కంటోన్మెంట్ బోర్డు ఎవరి ఆధీనంలో ఉంటుందంటే కేంద్ర రక్షణ శాఖ యొక్క ఆధీనంలో కంటోన్మెంట్ బోర్డు అనేది పరిపాలన జరుగుతుంది, దాని యొక్క ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ ట్రస్టులు అనేటువంటి మరొక పరిపాలన విధానం ఉన్నది. భారతదేశంలో ఎక్కడైతే నౌకా నిర్మాణం జరుగుతుందో, నౌకా స్థావరాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పరిపాలన విధానాన్ని ఫోర్త్ ట్రస్టులు అంటారు. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు 11 ఫోర్త్ ట్రస్టులు ఉన్నాయి. ఈ ఫోర్త్ ట్రస్టుల్లో కూడా ఎవరి నియంత్రణ ఉంటుందంటే కేంద్ర రక్షణ శాఖ యొక్క నియంత్రణే ఉంటుంది. అదేవిధంగా మరొక పరిపాలన విభాగం ఏంటంటే నోటిఫైడ్ ఏరియా. ఈ నోటిఫైడ్ ఏరియాగా
ఎవరు ప్రకటించడం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రాంతాన్ని నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించడం జరుగుతుంది. ఒక ప్రాంతము వేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉంటుంటే దాని భవిష్యత్తు ప్రయోజనాల కోసము దానిని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఉదాహరణ చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అలాంటి ప్రాంతాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా టౌన్షిప్లు అనేటువంటి మరొక పరిపాలన విభాగం ఉన్నది. టౌన్షిప్ అంటే ఎక్కడైతే పారిశ్రామిక ప్రాంతాలు ఉంటాయో ఆ పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించడం కోసము ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వము టౌన్షిప్గా ప్రకటించడం జరుగుతుంది. అయితే భారత రాజ్యాంగంలో 74 రాజ్యాంగ సంబంధ చట్టము 243 క్లాస్ పి నుంచి 243 క్లాస్ జెడ్ జి ఆర్టికల్ మధ్య అనేక అంశాలను పొందుపరచుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. మొత్తం 18 రకాల అధికారాలు ఈ మున్సిపాలిటీలకి నగరపాలక సంస్థలకు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా 243 క్లాస్ పి ఆర్టికల్ ఏం చెప్తుందంటే నగరపాలక సంస్థల యొక్క నిర్వచనం చెప్తుంది. నగరపాలక సంస్థలు అంటే మెట్రోపాలిటన్ నగరాలు, అదేవిధంగా నగర కార్పొరేషన్లు, అదేవిధంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు. ఇలాంటి అంశాల గురించి ఏ ఆర్టికల్ నిర్వచనం చెప్తుందంటే 243 క్లాస్ పి ఆర్టికల్ నిర్వచనం చెప్తుంది. ఈ నిర్వచనాన్ని ఎవరు నోటిఫై చేస్తారంటే గవర్నర్ నోటిఫై చేసిన తర్వాత ఈ నిర్వచనం ప్రకారము ఆ నగరపాలక సంస్థలు అమల్లోకి రావటం జరుగుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 243 క్లాస్ క్యూ ఆర్టికల్ ఏం చెప్తుండే వ్యవస్థాపన. వ్యవస్థాపనలో భాగంగా 243 క్లాస్ క్యూ ప్రకారము మెట్రోపాలిటన్ సిటీ ఏర్పడాలంటే ఎంత జనాభా ఉండాలంటే 10 లక్షల జనాభా ఉండాలి. అదేవిధంగా నగర కార్పొరేషన్ ఏర్పడాలంటే 3 లక్షల జనాభా పైగా ఉండాలి. అదేవిధంగా పురపాలక సంఘాలు ఏర్పడాలంటే 25,000 పైగా జనాభా ఉండాలి. అదేవిధంగా నగర పంచాయతీ ఏర్పడాలంటే 5,000 నుంచి 25,000 జనాభా ఉండాలి. ఇలాంటి అంశాలను, ఇలాంటి జనాభా ఉన్నటువంటి నగరాలను నగర పాలక సంస్థలుగా ఏర్పాటు చేయొచ్చని భారత రాజ్యాంగంలో 243 క్లాస్ క్యూ ఆర్టికల్ చెప్తుంది. అదేవిధంగా నిర్మాణము 243 క్లాజ్ ఆర్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మెట్రోపాలిటన్ నగరానికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే మేయర్ ఉంటాడు. అదేవిధంగా నగర కార్పొరేషన్లకు కూడా మేయరే. అదేవిధంగా మున్సిపాలిటీలకి మున్సిపల్ చైర్మన్, నగర పంచాయతీలకి నగర చైర్మన్లు. వీరి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, ప్రత్యక్షంగా జరగాల పరోక్షంగా జరగాల అనేది ఆ రాష్ట్ర శాసనసభ యొక్క నిర్ణయం ఉంటుంది. కానీ ఈ నగర పంచాయతీకి కానీ నగర పాలక సంస్థకు కానీ మున్సిపాలిటీకి కానీ నగర కార్పొరేషన్లు కానీ మెట్రోపాలిటన్ నగరాలకు కానీ వార్డు మెంబర్ల ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకుంటారు. ఈ వార్డు మెంబర్లని, డివిజనల్ని, అదేవిధంగా కౌన్సిల్ని ఎన్నుకుంటారు ప్రత్యక్షంగా ప్రజలని. అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 243 క్లాజ్ ఎస్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, నగర కార్పొరేషన్లు, మెట్రోపాలిటన్ సిటీలలో వార్డు మెంబర్లు ఏ విధంగా ఉంటారు, మెట్రోపాలిటన్ నగరముల యొక్క వార్డు నెంబర్లు 100 నుంచి 200 మంది ఉంటారు. అదేవిధంగా నగర కార్పొరేషన్లో వార్డు మెంబర్లు 50 నుంచి 100 వరకు ఉంటారు. అదేవిధంగా నగర పురపాలక సంఘంలో వార్డు మెంబర్లు 23 నుంచి 50 వరకు ఉండవచ్చు. అదేవిధంగా నగర పంచాయతీలో 13 నుంచి 21 మంది వార్డు మెంబర్లు ఉంటారని భారత రాజ్యాంగంలో 243 క్లాజ్ ఎస్ ఆర్టికల్ చెప్తుంది. అదేవిధంగా 243 టి ఆర్టికల్ ఏం చెప్తుందంటే మున్సిపాలిటీలకి, అదేవిధంగా నగరపాలక సంస్థలకి ఎలా రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎలా రిజర్వేషన్లు ఉండాలంటే ఎస్సీలు ఉన్నట్లయితే ఎస్సీల జనాభా ప్రాతిపదికన, ఎస్సీలు ఉన్నట్లయితే ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లో మహిళలకి 1/3 సీట్లను కేటాయించాలని చెప్పడం జరుగుతుంది భారత రాజ్యాంగంలో 243 క్లాస్ టి ఆర్టికల్. అదేవిధంగా నగరపాలక సంస్థల మొత్తం కూడా 74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఎంతమందికి మహిళలకి రిజర్వేషన్ కల్పించాలంటే
వన్ బై థర్డ్ మెంబర్స్కి మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని భారత రాజ్యాంగ 243 క్లాస్ టి ఆర్టికల్ తెలియజేస్తుంది. అదేవిధంగా 243 క్లాజ్ యు ఆర్టికల్ నగరపాలక సంస్థలలో పనిచేసేటువంటి చైర్మన్ కానీ సభ్యులు కానీ ఎంత పదవీ కాలం ఉండాలంటే 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుందని భారత రాజ్యాంగ 243 క్లాజ్ యు ఆర్టికల్ తెలియజేస్తుంది. అదేవిధంగా అర్హతలు భారత రాజ్యాంగ 243 క్లాజ్ వి ఆర్టికల్ ప్రకారము నగరపాలక సంస్థల్లో పనిచేసేటువంటి ఎన్నికైనటువంటి అభ్యర్థులకు అర్హత ఏందంటే 21 సంవత్సరాలు నిండిన వారే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి. అదేవిధంగా అసమర్థుడిగా అదేవిధంగా దుష్ప్రవర్తన కలిగి రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకంగా పనిచేసినట్లయితే వీళ్ళని తొలగింపే తీర్మానాన్ని ఆ నగరపాలక సంస్థల్లో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత తొలగించవచ్చు. అదేవిధంగా కొన్ని అర్హతలను రాష్ట్ర శాసనసభ చట్టాలు చేస్తే ఆ చట్టాలకు అనుగుణంగా ఉండాలి. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకి రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి డిపాజిట్ని చెల్లించి ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి అర్హతలు ఉంటాయి. ఈ విధంగా అర్హతలను బట్టే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా భారత రాజ్యాంగ 243 డబ్ల్యూ ఆర్టికల్ అధికారాలు భారత రాజ్యాంగంలో 243 డబ్ల్యూ ఆర్టికల్ ఏం చెప్తుందంటే నగరపాలక సంస్థల యొక్క ప్రధానమైనటువంటి అధికారాలు ఎలా ఉన్నవి. దీనిలో భాగంగా ప్రధానంగా పారిశుద్ధ్యము విద్యుత్ దీపాలు అదేవిధంగా పేదరిక నిర్మూలన అదేవిధంగా విద్య వైద్యము అదేవిధంగా పేదవాళ్ళ యొక్క సంరక్షణకి మహిళల యొక్క సంరక్షణకి ఇలాంటి అనేకమైనటువంటి అధికారాలు 18 రకాల అధికారాలు భారత రాజ్యాంగంలో 243 డబ్ల్యూ ఆర్టికల్ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 243 ఎక్స్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే నగరపాలక సంస్థలకి ఎలా ఆదాయం వస్తుంది ఎలా ఆదాయ వనరులను సమకూర్చుకోవచ్చు అనేటువంటి ఆర్టికల్ భారత రాజ్యాంగంలో 243 ఎక్స్ తెలియజేస్తుంది. దీనిలో భాగంగా ఆదాయం ఏ విధంగా వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అదేవిధంగా అనేక గ్రాంట్లు విరాళాలు అదేవిధంగా పన్నుల రూపంలో ఇంటి పన్ను కానీ వాహన పన్ను కానీ ఇలా రకరకాల పన్నుల రూపంలో కూడా ఆదాయం నగరపాలక సంస్థలకు వస్తుంది. అయితే పన్నులు విధించేటప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలను మార్గదర్శకంగా తీసుకొనే ఈ పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది అనేటువంటి నిబంధన భారత రాజ్యాంగంలో 243 ఎక్స్ ఆర్టికల్ తెలియజేస్తుంది. అదేవిధంగా 243 వై ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే గవర్నర్ ఏర్పాటు చేస్తారు. గవర్నర్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా స్థానిక సంస్థల ప్రధానంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలకి ఆదాయ వనరులు ఎలా పంపిణీ చేయాలనేటువంటి అంశం భారత రాజ్యాంగ 243 వై ఆర్టికల్ తెలియజేస్తుంది. అదేవిధంగా ఆడిటింగ్ 243 క్లాస్ జెడ్ ఆర్టికల్ ప్రకారము స్థానిక సంస్థల్లో భాగంగా నగరపాలక సంస్థల యొక్క ఆడిటింగ్ను ఆదాయ వ్యయాలు ఖర్చులను ఆడిటింగ్ చేస్తారు 243 అని. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పోటీ పరీక్షలో పాల్గొనేటువంటి అభ్యర్థులు ప్రధానంగా గ్రహించాల్సిన అంశం ఆడిటింగ్ విషయంలో ఎవరు ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తారంటే రాష్ట్ర ఆడిటర్ జనరల్ ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తారు. ఆడిటింగ్ స్థానిక సంస్థల యొక్క ఆడిటింగ్ కూడా కాగ్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే వినోద్ రాయ్. స్థానిక సంస్థల యొక్క ఆదాయ వ్యయాలను కూడా కాగ్ పరిధిలోనికి తీసుకురావాలన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే వినోద్ రాయ్. ఈ వినోద్ రాయ్ కాగ్ చైర్మన్గా పదవీ విరమణ చేసే సందర్భంలో ఈ మాట చెప్పడం జరిగినది. ప్రస్తుతం ఈ మాట అమల్లోకి తీసుకోలేదు. అదేవిధంగా భారత రాజ్యాల 243 జెడ్ఏ ఆర్టికల్ ఎన్నికల సంఘం ఇక్కడ ఎన్నికల సంఘం అంటే ఎవరి కోసం ఎన్నికలు అంటే నగరపాలక సంస్థల యొక్క ఎన్నికలు నిర్వహించడానికి 243 జెడ్ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ విధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి ఎలా ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలి ప్రత్యక్షంగా జరపాలన్నా పరోక్షంగా జరపాలన్న అధికారం పూర్తి అటానమస్ ఈ ఎన్నికల సంఘానికి ఉంటుంది. అదేవిధంగా భారత రాజ్యాల 243 జెడ్ బి ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 74 రాజ్యాంగ సవరణ చట్టము
కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎవరు వర్తింప చేయాలంటే కేంద్ర ప్రభుత్వం వర్తింపు చేస్తది అని భారత రాజ్యాంగంలో 243 జెడ్బి ఆర్టికల్ తెలియజేస్తుంది. అయితే ఢిల్లీ పాండిచ్చేరి రాష్ట్రాలలో అదే విధంగా ఇవి కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇక్కడ శాసన వ్యవస్థ ఉంది కాబట్టి ఈ శాసనాలు 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసినట్లయితే దాని సంబంధించిన నగరపాలక సంస్థకు సంబంధించిన చట్టాలు చేసినట్లయితే ఆ చట్టాలను అమలు చేసే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను తీసుకోవాలి ఢిల్లీ పాండిచ్చేరి అని భారత రాజ్యాంగంలో 243 జెడ్బి ఆర్టికల్ తెలియజేస్తుంది. అదే విధంగా భారత రాజ్యాంగంలో 243 జెడ్సి ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే మినహాయింపు ఎలా ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎవరికి మినహాయింపు ఇవ్వాలి, ఎక్కడైతే షెడ్యూల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందో, షెడ్యూల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుందో అక్కడ 74వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తించదు అని భారత రాజ్యాంగంలో 243 జెడ్ డి ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే జిల్లా ప్రణాళిక బోర్డు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా జిల్లా స్థాయిలో సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించాలనేటువంటి అంశం కోసము భారత రాజ్యాంగ 243 జెడ్డి ప్రకారము ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 243 జెడ్ ఈ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే మెట్రోపాలిటన్ నగరాలు ఉంటే మెట్రోపాలిటన్ నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి దానికోసం ఒక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దీన్నే మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు అని అంటారు. ఆ ప్లానింగ్ బోర్డు ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుందంటే 243 జెడ్ ఈ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 243 జెడ్ ఎఫ్ అయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే అప్పటికే ఏదైనా సరే శాసనాలు ఉన్నట్లయితే ఈ పాత శాసనాలు కూడా 74 రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కాలం అమల్లో ఉంటాయి, ఆ తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవచ్చని భారత రాజ్యాంగంలో 243 జెడ్ ఎఫ్ ఆర్టికల్ తెలియజేస్తుంది. అదేవిధంగా 243 జెడ్ జి ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే ట్రిబ్యునల్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. అయితే నగరపాలక సంస్థల్లో భాగంగా ఎన్నికల్లో ఏమైనా వివాదాలు వచ్చినట్లయితే ఆ వివాదాల పరిష్కారం కోసము ఈ ట్రిబ్యునల్ పనిచేస్తుంది. ట్రిబ్యునల్లోకి కొన్ని మినహాయింపులు ఉన్నవి, ఎన్నికల ప్రక్రియ, నియోజకవర్గాల ఏర్పాటు, అదేవిధంగా రిజర్వేషన్ సంబంధించిన ఏవైనా వివాదాలు వస్తే ఈ వివాదాలను పరిష్కరించడానికి ట్రిబ్యునల్కి అవకాశం ఉండదు, ట్రిబ్యునల్ విచారణ చేయలేవని భారత రాజ్యాంగంలో 243 జెడ్ జి ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలను గుర్తించి మీరు పోటీ పరీక్షల్లో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్.